మిగతా ఇన్సిడెంట్స్ లోకల్ ఇన్సిడెంట్స్, ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మాత్రం సీరియస్ ఇన్సిడెంట్స్. దాంట్లో ఇన్సిడెంట్ని వీళ్ళు కావాలని చేయరు, ఇన్సిడెంట్ తర్వాత స్పందించే తీరు. ఆ విషయంలో గతంతో పోల్చుకుంటే బెటర్, ఎందుకు అంటే ఇమీడియట్గా పోలీసుల మీద చర్యో లేకపోతే కన్సర్న్. అయితే నాయకుల్ని మాత్రం కాపాడారు, అది అదే నాయకుడిని కాపాడారు, పోలీసుని బలిపశువు చేశారు. ఇందాక అనుకుంది అదే మాట, అది తప్పు. అయితే అది మొత్తం సమాజాన్ని, ఆ వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు అనేది కాదు. అక్కడ ఇన్సిడెంట్స్లో అధికార అహంకారం, అది అది నో డౌట్. అందులో హిందూ ఇష్యూ, దీంట్లో తమకి తాము చెక్ చేసుకోవాల్సింది గవర్నమెంట్. తాము ఒక మతపరమైనటువంటి వాళ్ళమా అనే ముద్ర, మనం పంచికట్టుకుని గుడికి వెళ్తున్నాం గొప్పగా ఉంది అని మనం అనుకుంటున్నాం. గుడ్, వ్యక్తిగా జగన్ సెక్యులరిస్టు లేకపోతే అన్ని మతాలని సమానంగా చూస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇది చూద్దాం, క్రిస్మస్ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది, ఎక్కడన్నా పర్మిషన్ పెట్టి తీశారా? రోడ్ల మీద టెంట్లు వేశారు లేకపోతే ప్రార్థనలు చేశారు? రంజాన్ రోడ్ల మీద ప్రార్థనలు చేశారు, ఎక్కడన్నా పర్మిషన్కి అప్లై చేయమని అడిగిందా గవర్నమెంట్? అదే వినాయక చవితికి నన్ను దసరాకి అడగాలి పర్మిషన్, అప్పుడు అది సమన్యాయం ఎట్లవుతుంది? పర్మిషన్ ఉండకపోతే ఎవరికీ ఉండద్దు, ఉంటే అందరికీ పెట్టు. మైకులకి సంబంధించి దాంట్లో రూల్స్ పెట్టారు వినాయక చవితికి దసరాకి అట్లాగా. ఇక్కడ మరి మైకులకి ఏమన్నా ఉందా? లేదే. అది జగన్ కావాలని చేస్తాడన్న, మానిటర్ చేయాలి అక్కడ. నువ్వు అందరికీ సమన్యాయం చేస్తున్నావు అని మానిటరింగ్, ప్రత్యేకించి ఎక్కువ ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది అందులో. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కావడం ముఖ్యమంత్రికి అనర్హత అని ఎవరు అంటలేదు. నువ్వు ఆ దీంట్లో ఉన్నప్పుడు మిగతా వర్గాలని కూడా నీతో సమానంగా చూడాలి కదా, మిగతా వర్గాల్ని సమానంగా చూడకపోతే ఎట్లాగా? రెండవది లాంగ్ పెండింగ్ ఇష్యూ, మిరాసి వ్యవస్థ. నేను వస్తే మళ్ళీ పునరుద్ధరిస్తాను, అంటే పాత పద్ధతిని పునరుద్ధరిస్తాను, ఇది అర్చకులకి వారసత్వ హక్కు పునరుద్ధరిస్తాను, ఇంతవరకు చేయలే. రమణ దీక్షితులు గారికి నాది హామీ అని చెప్పినటువంటి ఆయన, ఆయన్ని ఆగమ సలహాదారుగా పెట్టాడు కానీ ఇది మాత్రం చేయలేదుగా ఇంతవరకు కూడా. రెండేళ్ళు అయిపోయిందిగా, ఇంకెన్నేళ్ళ తర్వాత చేస్తారు?